చిన్న కురుపులాక ఆయుర్వేదిక్ మందుల వల్ల అక్కడ క్యాన్సర్కి క్లియర్ అయ్యింది కాబట్టి అక్కడ వెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడు అంతకుముందు కొద్దిగా పెయిన్ ఉంటుండే, ఆ పెయిన్ అది కొద్దిగా ఫ్రీ ఉంది. వెల్కమ్ చెప్పు నర్సింగ్. ఇక్కడ ఆల్రెడీ ఒక 2 times కంప్లీట్ చేసుకుని ఇది 3rd విజిట్లో అయితే ఉన్నారండి. పేషెంట్తో పాటు వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, మనం అయితే అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే అండి మల్లేష్ గారు, బాగున్నారా? ఓకే మల్లేష్ గారు, ఓకే. మీ వయసు ఎంత ఉంటుంది? ఎంతండి? 45 ఇయర్స్. ఏ ఊరు నుంచి వస్తున్నారు? చెవిళ్ళ. చెవిళ్ళ, ఓకే. ఏం క్యాన్సర్ ఉండే అప్పుడు ఫాదర్కి? టంగ్ క్యాన్సర్, ఓకే. ఇప్పటికీ 2 times కంప్లీట్ అయిపోయింది కదా, ఎలాంటి మార్పు వచ్చిందండి 2 times లో? అంతకుముందు కొద్దిగా పెయిన్ ఉంటుండే, ఆ పెయిన్ అది కొద్దిగా ఫ్రీ ఉంది. అంటే మొత్తం క్లియర్ కాలేదు, కొద్దిగా ఫ్రీ ఉంది. మెయిన్ పెయిన్ ఒకటే, పెయిన్ అంతా ఫ్రీ ఉంది అనమాట. ఇప్పుడు ఫ్రీ ఉంది. ఏమంటున్నారు? ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా ఫ్రీ ఉంది అనమాట. అన్నం తినగలుగుతున్నారు ఫ్రీగా. ఓరల్ క్యాన్సర్ కదా మొత్తం, 4కి వచ్చింది. ఆయుర్వేదిక్ మందుల వల్ల అక్కడ క్యాన్సర్కి క్లియర్ అయ్యింది కాబట్టి అక్కడ వెళ్ళండి అని చెప్పి. మీకు మంచి రిలీఫ్ వస్తుంది కాబట్టి సజెస్ట్ చేయగలరు. అసలు ఫాదర్కి ఇప్పుడు ఆ టంగ్ క్యాన్సర్ ఎలా వచ్చిందండి? అంటే ఏ ప్రాబ్లమ్స్ తోని ఇలా వచ్చింది? ఇలాంటి హ్యాబిట్స్ లేకుండా వాళ్ళ బాడీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్, ఆల్కహాల్ తాగుతున్నా కానీ గుట్ కావాలి అలాంటివి ఏమి ఉండకుండా. అసలు ఏమైంది, నాలుక మీద ఎలా వచ్చింది అది? చిన్న కురుపులాగా వచ్చింది. ఓకే. ఎన్ని రోజులైంది ఇప్పటికి మొత్తం అసలు టోటల్గా క్యాన్సర్ వచ్చేసి? 2014లో వచ్చారు, 2 times సర్జరీ అయింది. ఈ టైం లాస్ట్ టైం మళ్ళీ వస్తే సర్జరీ వద్దని ఇక్కడ తెలుసుకొని ఇక్కడ వచ్చాం. చేసాం కదా పన్నులు కూడా తీసేసాం. డాక్టర్స్ మీకు స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశారా ఇది క్యాన్సర్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తుంది అని చెప్పి? మళ్ళీ మళ్ళీ వస్తుందని చెప్పలేరు కానీ క్లియర్ అయిందని చెప్పారు 2 times సెకండ్ టైం సర్జరీ అయినప్పుడు. ఓకే. సో ఈ 2 months లో మీకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ ఉంది, మెయిన్ థింగ్ అది.